श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नोदयामुन मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। यो नित्यवच्युत पदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितरानि तृणायमेने अस्मद्गुरो भगवतो अस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనములో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతి నీ శిరియ తిరువడిగొలుతు. ఓ మనస, ఆళ్వార్లో దివ్య చరిత్రములను చెప్పుకుంటూ ఉన్నాం. రామానుజుల వారికి ఆ యాదవ ప్రకాశుల గురుకులమునందు కొన్ని కొన్ని ఇలా వైషమ్యములు కలుగుతూ ఉన్నాయి. కప్యాస శృతికి ఏ విధంగా అర్థం చెప్పారు రామానుజులు? నిర్విణ్యుడైపోయాడు యాదవ ప్రకాశుడు, తనని ఇలా ఎదిరించి చెబుతూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అసలు నేనే అతని పక్షానికి వెళ్ళిపోయేటట్లుగా కనపడుతూ ఉన్నది అని బాధపడ్డాడు. అప్పుడు శిష్యులందరూ కూడా గురువుగారి దగ్గర చేరారు. గురువుగారు, మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు, నిన్ను ప్రతి విషయంలోనూ కూడా అతడు ఎదురు తిరుగుతూ ఉన్నాడు, పైగా అతడు ఆ వైష్ణవ చిహ్నములు ధరించి వస్తూ ఉంటేనే మాకు అనుమానంగా ఉండి ముందే చెప్పాము చారణయుద్ధండి వైష్ణవులను అని. కానీ పాఠశాలలో అలాంటిదేమీ ఉండదు. పూర్వం కూడా శత్రువు అయినటువంటి దృష్టజ్యుమ్నుడికి కూడా విద్య నేర్పినవాడు ద్రోణుడు, కనుక మన గురుకులాలకు అలాంటివి ఉండకూడదు అని చెప్పి తమరే అన్నారు. కానీ చూస్తూ ఉంటే నీకు చాలా ప్రమాదం వచ్చేటట్లుగా ఉన్నది మన సిద్ధాంతానికి కూడా. అంటే మరి ఏం చేద్దాం రా, మరి అసలు ఏం చేయాలో నాకేమీ అయోమయంగా ఉన్నది. అతను చెప్పే మాటల చాలా చక్కగా ప్రతి పదము కూడా అర్థవంతంగా ఉన్నటువంటివే తప్ప ఏవి కూడా అర్థవిహీనములైనటువంటివి లేవు. అలాంటి ఆలోచనలు మనకే కలగటం లేదు అనిపిస్తుంది నాకు. ఏమీ కాదు, అలాంటి వాడు ఎక్కి వస్తే మీరు నామరూపాలు లేకుండా పోతారు, పురుగు నాకిపోతారు సుమా. మరి ఏం చేద్దామంటే ఏం లేదు, ఏదో ఒక విధంగా అతడిని తొలగించటమే. హతోస్మి హతోస్మి ఏమిట్రా మీరు అనేది. అవును గురువుగారు, ఆయన తీసేద్దాం, ఈ లోకంలో నుంచి పంపించేద్దాం. ఎలా? అది ఎలా సాధ్యం? చక్రవర్తి ఉన్నాడు, పైగా అక్కడ చోళరాజు, ఆ రాజుగారికి తెలిసిందంటే చాలా ప్రమాదం సుమా. మరైతే ఏం చేయాలి అని అంటే ఏం చేస్తాం, కాశీయాత్రకి తీసుకుపోదాం, ఆ యాత్రకి వెళ్తూ ఉన్నాము అని చెప్పి యాత్ర కడదాం. అసలు పాఠాలు కూడా పోతాయని చెప్పి తీసుకురండి, వారి తల్లిగారికి వారి భార్యకి కూడా చెప్పి తీసుకుపోదాం. ఆ కాశీలో తీసుకుపోయి గంగలో ముంచి పెడితే సరి, వెళ్ళిపోతాడు తానే. ఎవరికి తెలియదు, గంగలో మునిగిపోయాడు అనుకుంటారు తప్ప మనం ముంచామని ఎవరు అనుకోరు. అంటే ఇదేదో బాగానే ఉంది అనుకొని ఆ యాత్రకి సిద్ధం చేస్తూ ఉన్నారు. కాశీయాత్రకి కావలసినటువంటి సంభారాలన్నీ, మూటలు కట్టుకోవటం, వాటిని సంపాదించడం, ఇలా చేస్తూ ఉంటే రామానుజుల వారు కూడా పాఠాలకు మామూలుగానే వస్తూ ఉన్నారు. ఏమిటంటే ఇలా కాశీయాత్రకి పోతూ ఉన్నామని చెప్పారు. సరే, ఒకరోజు యాదవ ప్రకాశులు రామానుజుల వారి ఇంటికి వస్తే అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించారు గురువుగారు కదా, ఆసనమిచ్చి కూర్చుండబెట్టారు. కాంతిమతీదేవి తంజమాంబ కూడా వచ్చి నమస్కరించారు, యోగక్షేమాలు విచారించాడు. ఆయన విచారించి, అమ్మా నీ కుమారుడు చాలా తెలివి గలవాడమ్మా,
శాస్త్ర పాండిత్యము ఉన్నది, యుక్తి ఉన్నది, చాలా గొప్పవాడవుతాడు తల్లి. అయితే మేమంతా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించాలని, గంగలో స్నానం చేసి రావాలని యాత్రకు పోతూ ఉన్నాం. అయ్యా వెళ్ళిరండి, మరి నా కుమారుడు అంత దూరం రాలేడము అన్నదామె, మేము విడిచిపెట్టి ఉండలేము. అలా కాదమ్మా, ఏదో ఒక విధంగా సర్దుకోండి మీరు, పాఠాలు పోతాయి, దారిలో కూడా చెప్పుకుంటూ వెళ్తాం. ఏం భయం లేదు నీకు, నీ కుమారుడికి వచ్చిన భయం లేదు, పంపించండి అన్నాడు ఆయన. రామానుజుల వారు కూడా ఇష్టపడ్డారు. అవునమ్మా, మరి ఇంటి దగ్గర ఉంటే నేను చేసేదేం లేదు కదా, మీకు కావలసినటువంటి సంభారాలన్నీ ఇంటి దగ్గర కూర్చి తిరిగి వచ్చేవరకు ఏమేం కావాలి ఇవన్నీ కూడా నేను సమకూర్చే వెళ్తాను అని అంటే, రామానుజులు అవన్నీ కూడా మేము సమకూర్చే ఉంచామయ్యా, శిష్యులతో పంపిస్తాను ఇక్కడికి, మీరేం దిగులు పడవద్దు అన్నారు. వారిని ఆ వస్త్రములు అవి కూడా సర్దుకోమని చెప్పారు. రామానుజుల వారు సర్దుకున్నారు, వస్త్రములు సర్దుకున్నారు, గురువుగారి వెంట బయలుదేరారు. ఆ తల్లికి నమస్కరించాడు, తంజమాంబకు కూడా చెప్పాడు చూస్తూ ఉండు అమ్మగారిని అని చెప్పి. అలాగే వెళ్ళిరండి, ఏం భయం లేదులే, నేను చూస్తాను అన్నదామి. అలా బయలుదేరాడు రామానుజుల వారు. కొన్ని సంభారాలు ఇంటికి వచ్చినాయి, ఒక శుభముహూర్తం చూసుకున్నారు మొత్తం అందరూ కూడా. సార్ధవాహులు అంటే మూటలు అవన్నీ కట్టుకున్నటువంటి వారు, మోసేవారు, ముందుగా వరదుని దర్శించి వెళ్ళటానికై వచ్చారు. వస్తే అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఊరిలోని జనమంతా కూడా కాశీయాత్రకు పోతున్నారట, కాశీయాత్రకు పోతున్నారట అంటూ విచిత్రంగా చెప్పుకుంటూ ఉన్నారు. చాలా అదృష్టం అమ్మా, ఆ గురువుగారి అదృష్టం, శిష్యుల అదృష్టం కూడా, పాఠాలు కూడా పోకుండా ఇలా చెప్పుకోవచ్చని వెంట పెట్టుకుని తీసుకుని పోతూ ఉన్నారట. ఎంత దయామయులు ఈ గురువుగారు అనుకుంటూ ఉన్నారు అందరూ కూడా. అలా వచ్చారు. ఆ రంగనాథస్వామి ఆలయమునకు ప్రదక్షిణలు చేసుకుంటూ, వరదరాజస్వామి ఆలయానికి ప్రదక్షిణలు చేసుకుంటూ వచ్చి ఆ హస్తి మస్తకమునందు ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించి సెలవు తీసుకున్నారంతా. సెలవు తీసుకుని బయలుదేరారు. పాఠాలు చెప్పుకుంటూ ఉన్నారు. చాలా చక్కగా దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చెబుతూ ఉన్నాడు గురువుగారు. చూస్తూ ఉండు రామానుజులు, కుశాగ్ర బుద్ధి వినీవు, సరిపోతూ ఉన్నదా నేను చెప్పేటటువంటిది, ఏమైనా తేడా వస్తే చెప్పు నాయనా, ఏం పర్వాలేదు అని బుజ్జగిస్తూ ఉన్నాడు. అన్ని విషయములలోనూ భేదాలు అసలు ఉండవు కదా, ఏదైనా కొన్ని కొన్ని విషయములలోనే ఈ దర్శనములకు కొన్ని భేదాలు ఉంటాయి తప్ప మిగిలిందంతా కూడా సమానంగానే ఉంటుంది. గురువుగారికి దయ కలిగింది అని సంతోషిస్తూ ఉన్నారు రామానుజులు. అలా క్రమంగా ప్రయాణం సాగుతూ ఉన్నది. వింధ్యారణ్యానికి చేరుకున్నారు. రాత్రులు జాగ్రత్తగా ఉండాలి సుమా, పగలు నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అరణ్యం ఇది, ఇక్కడ క్రూర మృగములు కూడా ఉండవచ్చు అని జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉన్నారు. అలా నడిచి ఒక సాయంకాలానికి విడిది చేశారు ఒక చోట. విడిది చేసి ఎవరికి కాలకృత్యములు వారు అలా తీర్చుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ గోవింద మిశ్రులు కనిపెట్టాడు. ఇది వారు చేసేటటువంటి కొన్ని అప్పుడప్పుడు కూడా గుసగుసలాడుతూ ఉన్నారు, ఇది ఏమిటా అని ఆ రాత్రి చాలా జాగ్రత్తగా ఉంటే అప్పుడు అనుకుంటూ ఉన్నారట వారే, ఎందుకు గురువుగారు గంగానది వరకు కూడా ఈ వింధ్యారణ్యంలోనే ఇతన్ని పూర్తి చేసేస్తే సరిపోయే, ఎవరికేం తెలుసు ఏదో కనిపించకుండా పోయాడు అని చెప్పవచ్చు, ఏ పెద్ద పులో తినేసి ఉంటుందేమో అని చెప్పవచ్చు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఇక ప్రయత్నాల మీద ఉన్నారు, ఆ రాత్రే పూర్తి చేసేయాలి ఇతని పని అని. సరే చల్లగా వచ్చాడు గోవింద మిశ్రులు. ఆ పడుకుని ఉన్నటువంటి రామానుజులు వారిని లేపాడు. అన్న అన్న, చాలా భయంకరంగా ఇక్కడ కొన్ని ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, ఇదేదో ఒక మోసము కుట్రపూరితమైనటువంటి యాత్ర తప్ప నిజమైన యాత్ర కాదు, ఇలా చెప్పుకుంటూ ఉన్నారు విన్నాను నేను. అయ్యో మరి ఎలాగయ్యా, ఏం చేయాలంటే ఏం లేదు, నువ్వు వెళ్ళిపో, ఏదో ఒక విధంగా బ్రతుకుతావు, అడవిలో పడిపో, ఇక్కడుంటే చావు ఖాయం, నేను కూడా ఏం చేయలేను, ఏదైనా అడ్డం వస్తే నన్ను కూడా వేసేస్తారు వీళ్ళు, అంతే తప్ప విడిచిపెట్టరు,
మహాభయంకరంగా ఉన్నాయి వారి మాటలు చూస్తే. వెళ్ళిపో వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో నువ్వు ఆలోచించుకోనంటే గబగబ గబా లేచి ఆయన వచ్చేసాడు బయటికి. ఆ వరదరాజస్వామిని తలంచుకుంటూ, ఏం చేయదలుచుకున్నావు స్వామి నన్ను ఇక్కడ ఈ భయంకర అరణ్యములు అంటూ చీకట్లో కలిసిపోయాడు రామానుజులు. సరే వాళ్ళు ఎలా పడుకున్నారు తర్వాత, ఎప్పుడో నిద్రపోయిన తర్వాత, ఇంకా బాగా పొద్దుపోయిన తర్వాత చేయాలి అనుకుంటూ ఉన్నారు వారు. అలా ఈయనేమో అడవిలో పడ్డాడు. సరే చూశారు వాళ్ళు, చూస్తే ఎక్కడ రామానుజులు కనిపించలేదు. చల్లగా వచ్చి గురువు గారికి చెప్పారు, అయ్యా ఎక్కడ కనపడట్లేదు అని అంటే, వాడే బహిర్శంఖకు వెళ్ళి ఉంటాడు, అల్పశంఖకో బయటికి కాసేపుడికి వస్తాడేమోలే అన్నారు. చూశారు చూశారు, రాలేదు. ఇక్కడ తెల్లవారిపోయింది, రాలేదు. మరి ఏమయ్యాడంటే, ఏమయ్యాడు ఏమయ్యాడు వెతుకుతూ ఉన్నారు. కేకలేశారు, గోవింద మిశ్రులు అడిగారు. ఆయన తెలియనట్టే నటించాడు, ఏమో నాకు తెలియదు నేను పడుకున్నాను. ఇక వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారట. అయిపోయింది, ఆ అడవిలోకి పడ్డాడు. మనం ఏ ప్రయత్నము చేయకుండానే ఆ కాశీ విశ్వేశ్వరుడు ఈ పని కాస్త సాగించేశాడు సుమా అనుకుని ఆనందంగా వాళ్ళటూ కాశీయాత్రకు పోతూ ఉన్నారు. ఈయన ఇలా అడవిని పడి ఎటుపోతూ ఉన్నాడో తెలియదు. అలా రాత్రి సమయం చాలా నడిచాడు, చాలా భయపడుతూ ఉన్నాడు. దారులు ముళ్ళు ఏమీ తెలియటం లేదు, అన్నీ కంపలు. అలా వచ్చి 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 ఆయన ఒక చెట్టు దగ్గర ఒక వనచర మిథునాన్ని చూశాడు. అంటే కోయ దంపతులు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ. ఏమయ్యో స్వామి నాకు దాహమవుతుందయ్యా, మంచినీళ్ళు తెచ్చేవయ్యా. ఉండవే ముసలివాడిని ఎక్కడికి పోగలను నేను, తెల్లవారు వస్తూ ఉంది ఉండు, తెల్లవారిన తర్వాత తెచ్చిస్తా, నేను ఇప్పుడు ఎక్కడికి పోతాను. అయ్యో నాకు మంచినీళ్ళు అవుతున్నాయ్యా అంటే ఎప్పుడు తెల్లారిన తర్వాత తెచ్చిస్తానంటావేంటి, దాహం వేసేది ఇప్పుడు, తెల్లవారే వారికి బ్రతకాలి కదా. ఓ సినీ దుంప తెగా ప్రతిదానికి ఇలాగే మాట్లాడతావు, ఆ క్షణంలోనే ఏదో అయిపోయినట్టు. తెల్లవారిని నేను ఎక్కడికి కదలను, కాళ్ళు చేతులు నాకేమైనా బలమైనటువంటివి ఏమన్నానా, ముసలివాడిని అయిపోయాను కదలలేను, నన్నే చూడాల్సిందానికి నీవు ఇలా సాధిస్తూ ఉన్నావేమిటి. ఈ మాటలు వినపడుతున్నాయి ఆయనకి. ఇక్కడ ఎవరు ఉన్నారని చూశాడు. చూస్తే కోయ దంపతులు. ఏమి ఆ కోయరాజా ఏమిటయ్యా అంటే, అయ్యా అయ్యా చూడయ్యా నా ముసలిదిలా చంపేస్తూ ఉంది అని అంటే, ఎవరు స్వామి నువ్వా, ఏదో అయ్యగారులాగున్నావు, చూడయ్యా నాకు ఇప్పుడు దాహం అవుతూ ఉంటే రేపెప్పుడో తెస్తానంటాడేంటి వీడు ముసలాడు నన్ను, ఇలాగే చంపుతున్నాడు బాబు కట్టుకున్న దగ్గర నుంచి. ప్రతిదానికి కూడా అది తప్పంటాడు ఇది తప్పంటాడు, ఇలా చేయొద్దంటాడు అలా చేయొద్దంటాడు, నన్ను సాధించి చంపుతున్నాడు అనుకో. చూసావా నాయన నేను సాధిస్తున్నానంట, నేను ఎక్కడికి కదలగలను తండ్రి, ఈ వయస్సు నాదు ముసలాడిని అయిపోయా, నీరు ఎక్కడుందో నాకు తెలుసు కానీ మరి నేను ఇప్పుడు పోయి తేలేను కదా అంటే ఆయన అన్నాడు రామానుజుల వారు. అయితే నాకు చెప్పు తాత, నేను వెళ్తా, నాకు తెలుసు, నాకు నేను తేగలను, నువ్వు దారి చెప్పు, వెళ్ళి తెచ్చి పెడతాను అన్నాడు ఆయన. అలాగే బాబు ఇదిగో ఇలా వెళ్ళు అని చెప్పి ఆ దారిని చెప్పాడు. అయితే ఇదిగో నాన్న మాకు అతన్ని ఇరు తెచ్చిపెట్టయ్యా అని ఒక సంచి ఇచ్చింది ఆమె, ఒక తోలు సంచి. దాహానికి నీళ్లు దాంట్లో పట్టుకొని వెంట పెట్టుకుని పోతూ ఉంటారట. ఆ సంచి చూశాడు ఆయన, చాలా బాగుంది ఇది, చక్కగా మణులు కూడా చెక్కి ఉన్నది, కుట్టారు దానికి, చూస్తే చాలా అందంగా ఉన్నది. అది పట్టుకుని వచ్చాడు అలా. ఆ మసక మసక చీకటి అక్కడ చూస్తే ఒక కోనేరు కనపడుతుంది. ఇదేదో నీరు ఇక్కడ ఉన్నదే అని చెప్పి దాంట్లో ముంచుకున్నాడు, ఆ సంచిలోకి నీళ్లు ముంచుకున్నాడు. చూస్తే గోపురాలు కనపడుతూ ఉన్నాయి ఆ మసక మసక చీకట్లో. ఇదేమిటి అడవిలో గోపురాలు కనపడుతూ ఉన్నాయి అని అంటే, జనము కూడా తిరుగుతూ ఉన్నారు, తెల్లవారుజాము అయ్యింది తిరుగుతూ ఉన్నారు. వారిని అడిగాడు, అయ్యా ఏ ఊరిది అని. ఏ ఊరా స్వామి, అదేమిటయ్యా సత్యవ్రత క్షేత్రం ఇది, కాంచీపురము అన్నారు వాళ్ళు. కాంచీపురము ఇదేమిటి, ఎక్కడ వింధ్యారణ్యము ఎక్కడ కాంచీపురము, ఏమిటిది అని చూస్తూ ఉండగా అలసపడిపోతూ ఉన్నది ఆ చీకటి. ఆ మంచు తెరలలాగా ఉన్నాయి. అలా చూస్తే
అడవి లేదు, అసలు కనపడటం లేదు, ఇటు ప్రక్కన చూశాడు, ఎక్కడ చూసినా లేదు. కాంచీపురమే ఇది, నేను ఎరుగున్నదే ఇది అనుకుంటూ ఉండగా తెల్లారిపోయింది. చేతిలో సంచి చూస్తే చేతిలోనే ఉంది, మణులు చెక్కబడి ఉన్నాయి, నవరత్నములు కూర్చి ఉన్నదట అది. ఆశ్చర్యపోయాడు, ఏమిటిది అనుకుంటూ అప్పుడు అనుకున్నాడు, అమ్మ తల్లి ఈ విధంగా నాకు దారి చూపించావమ్మా, హే వరదరాజా, ఎంత కరుణా సముద్రుడు అయ్యా నీవు. అడవిలో మీరిద్దరూ కూడా ఆ వనచర దంపతులులాగా వచ్చి నాకు ప్రాణం పోశారే, ఎంత అదృష్టము నాది అని చెప్పి అనుకుంటూ చక్కగా ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేస్తే వారు ఆశ్చర్యపోయారు, తల్లిగారు ఇదేమిటి నాన్న ఇలా వచ్చేసావు, యాత్ర ఏమైంది అని అంటే గుసగుసలాడుతూ అమ్మ ఇంట్లోకి వెళ్దాం పదా, ఇంట్లోకి వెళ్దాం పదా అన్నాడు. రహస్యంగా అందరూ కూడా వచ్చేశారు, భార్య తల్లి మొత్తం ఒక గుమికూడి రహస్యంగా చెప్పాడు ఈ సంగతి అంతా. అమ్మమ్మమ్మమ్మ ఎంత పనిచేశాడు ఈ దుర్మార్గుడు, పరమ నీచుడు వాడు, నిన్నిలా చంపాలనుకున్నారా, అరే రే రే వాడిని రాజుగారికి చెప్పి సర్వనాశనం చేయించాలి సుమా, వాడికి శిక్ష పడాల్సిందే, వస్తాడు అంటే ఆలోచించుదామమ్మ ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, దానివల్ల ఎంత ప్రమాదం ముంచుకొస్తుందో, మరి పాపం గురువు గారు కదా, ఏం ఆలోచన అయ్యా, వాడిని విడిచిపెట్టకూడదు ఇటువంటి దుర్మార్గుణ్ణి అంటూ ఉన్నదామె. సరే ఏం చేద్దామో, మనము కాదు ఇక్కడ మనకి పెద్దగా ఉన్నటువంటి మహాపురుషుడు తిరుక్కచ్చి నంబి గారు, నేను అప్పుడప్పుడు వెళుతూ ఉంటా, చాలామంది ఆ గుళ్ళోకి వెళ్తే ఆయన ఏదో చెబుతూ ఉంటాడు, వింటూ ఉంటారు జనమంతా కూడా, ఆయనకి చెబితే బాగుంటుంది, ఆయన ఏమి సలహా ఇస్తాడోనని వెళ్ళిన ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నారు. అంటే వచ్చి ఆయనకి చెప్పారు, అయ్యా ఇలా జరిగింది అని అంటే సరే అది రహస్యంగానే ఉంచు రామానుజ, చెప్పకు ఎవరికి కూడా, చూద్దాం ఏం జరుగుతుందో, నీవు బ్రతికి బయటపడ్డావు కనుక ఏం జరుగుతుందో ఆ దైవమే నిర్ణయిస్తాడు, ఆ వరదుడే ఉన్నాడు నిర్ణయించడానికి, పర్వాలేదు నీవు ఇంట్లోనే ఉండు అన్నాడు ఆయన. సరే బయటకు కూడా రాలేదు, ఇంట్లోనే ఉన్నాడు ఆయన. అలా వారు కాశీకి వెళ్ళారు. ప్రయాగ అంతికంబున త్రివేణింగాంచే, ఆ గోవిందమిశ్రుడు వాళ్ళతోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ఆ ప్రయాగ దగ్గర త్రివేణి అంటే గంగా యమున సరస్వతి కలిసినటువంటి ఆ సంగమము, గంగలో మునుగంగలింగమొక్కటి వచ్చి కదిసి గోవిందుని కరతలమునబడిన గంగుని, అక్కడ గంగానదిలో మునిగారు. మునిగేటప్పటికీ లేచేటప్పటికే గోవిందమిశ్రుల చేతిలో ఒక శివలింగం ఉన్నదట. ఆ శివలింగాన్ని చూసి యాదవ ప్రకాశకునకు చూపింప, యాదవ ప్రకాశులకు చూపించారు, గురువుగారు గురువుగారు ఇదిగో ఒక శివలింగం నా చేతిలోకి వచ్చింది అని. అంటే అతను చూసి ఆశ్చర్యంతో, వత్స శివలింగమిది అచ్చ చేసితివా నీకు సేమమగును, ఆ పరమశివుడు కరుణించాడయ్యా నిన్ను, దయామయుడు ఆయన బోళాశంకరుడు నీ చేతిలోకి వచ్చాడు సుమా, కావాలని వచ్చేశాడు ఆయన, నిన్ను కోరి వచ్చాడు కనుక నీవు ఆ లింగాన్ని సేవించుకో, నీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పాడు ఆయన. అనిపల్క వినియతండు అట్లు చేయచ్చు అలాగే అన్నాడు. ఆ పూజిస్తూ ఉన్నారు, చక్కగా కాశీపోయారు, విశ్వేశ్వరుడిని సేవించారు, తిరిగి వచ్చేశారు. లోపల లోపల మరి ఏం జరగనున్నదో, ఆ కాంతిమతీదేవికి ఏం చెప్పాలో అనుకుంటూ వచ్చారు వారు. వస్తే ఈ శివలింగాన్ని తీసుకునేమో ఈయన యాదవ ప్రకాశుల దగ్గర సెలవు తీసుకొని మజ్జన్మ భూమి మలల మంగళము, ఈ మలల మంగళం అనేటటువంటిది మా ఊరు గురువుగారు, నేను ఇక్కడే ఉంటా, ఈ శివలింగాన్ని పూజించుకుంటూ ఉంటాను అని చెప్పి ఆయన అటు వెళ్ళాడు. ఆ లింగ ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి వచ్చి ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించాడు. పిలిపించి అక్కడ ఒక దేవాలయంలో దీనిని శాస్త్రోక్తంగా స్థాపించి పూజ చేస్తూ ఉన్నాడు ఈ గోవిందమిశ్రుడు. ఇలా జరుగుతూ ఉంటే కాళహస్తీశుడ ఘనుని స్వప్నమునందు అనిపించి పలికే, ఆయనకి కలలో కనపడ్డాడట కాళహస్తీశ్వరుడు. కనిపించి వత్స
నేను కాళహస్తీశ్వరుడా కనుము నన్ను వచ్చి మాకడ నుండుము అవశ్యమునుచు పలికి కనపడడాయే. కనుక రావయ్య కాళహస్తిరా మా దగ్గరికి ఉండు మా సన్నిధిలో అని అదృశ్యమైపోయాడు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు స్వప్నమిది. చాలా ఆనందపడి వెంటనే కాళహస్తీశ్వరుండు స్వమందిర అధికార పురుషునకు స్వప్నంబున తన్నుంబడ చూపి ఇట్లనియే వత్స గోవిందమిశ్రుండను విప్రకుమారుండొకండు ముందు త్రివేణి స్నానంబు చేసి వారాణసి నగరంబునకుందని దించియందు మణికర్ణికా ఘట్టంబునందు భాగీరథి ప్రవాహంబునందు అఘమర్షణావగాహనంబునొచ్చుచుండ అస్మత్ ప్రేరితం వై ఒక లింగం అతని పాణితలంబునంబడ గ్రహించి యాదవ ప్రకాశకునకు చూపి అతని చేతం ప్రోత్సాహితుండై పూజించుటం చేసి అమ్మనీషికి ఉల్లంగై కొడందనయనారని ద్రవిడ భాషాభూషితం బగునామ విశేషంబుమరే అతండిప్పుడి దేశంబునకు ఏతించి మలల మంగళమనియడినొక అగ్రహారంబును వసీంచే అమ్మహాత్ముని బహుమానపూర్వకంబుగా ఇచటి కింద ఒప్పుకొని రమ్మని ఆజ్ఞాపించి అంతర్హితుండయ్యే. దేవాలయ అధికారికి స్వప్నంలో కనిపించి ఆ కాళహస్తీశ్వరుడు వత్స నా యొక్క ప్రేరణ చేత ఒక శివలింగం వచ్చింది అతని చేతిలో పడింది. ఆయనకి ఉల్లంగై కొడంద నయనార్ అనేటటువంటి ఒక పేరు. ఈ నయనార్లు పరమశివుని యొక్క భక్తులు. నయనార్లు అంటారు వారిని ఆళ్వార్లు విష్ణు భక్తులు. కనుక ఇతనికి ఒక పేరు పెట్టేశారు. పెట్టేసి మహా శివభక్తునిగా పూజిస్తూ ఉన్నారు. తీసుకునిరా కాళహస్తికి తీసుకొచ్చి అతనికి అధికారాలని అప్పచెప్పు అని చెబితే ఆ ధర్మాధికారి పల్లకి సిద్ధం చేసి కొంతమంది అర్చక స్వాములు అక్కడ ఉన్నటువంటి పూజారులు చాలామంది బయలుదేరి ఇక్కడికి వచ్చారు ఈ మలల మంగళము. ఇలా వచ్చి కాళహస్తీశ్వరుడి ఆజ్ఞ చెప్పారు. చెబితే ఈయన కూడా సంతోషించాడు. ఈయన కూడా కలలో కనిపించి చెప్పాడు కదా స్వామి అని పరమానందంతో ఆయన కూడా బయలుదేరాడు. శివశాసనంబుచే తదీయ ధన కనక రత్న వాహన అంబర ఆభరణాదిమండిత భాండాగార ముద్రికలన్నీయు అతని అధీనంబులుగా చేసే అతన్న దేవాలయంబునందు తదీయ సర్వ కార్య నిర్వాహకుండయ్యుండే. ఆ మొత్తం బీగములు తాళములు ముద్రలు అన్నీ కూడా ఆయనకి ఇచ్చేశారు. ఈ అధికారము మీదే, ఏ విధంగా ఇక్కడ పూజలు జరపాలో అభిషేకాలు జరపాలో అన్నీ తమరే నిర్ణయించండి, సర్వాధికారము మీదేను అని చెప్పి ఇస్తే ఆ అధికారాన్ని తీసుకొని హాయిగా ఇక్కడ శివ పూజలతో కాలం గడుపుతూ ఉన్నాడు ఆయన. ఇలా ఈ కాంచీపురానికి వచ్చినటువంటి యాదవ ప్రకాశులకు తెలిసింది ఈ సంగతి. రామానుజులు వారు ఇలా వచ్చారు అని చెప్పి వారు ఆశ్చర్యపోయారు. అరేరే ఏమిటి పోయింది అనుకున్నటువంటిది మళ్ళీ ఇలా వచ్చిందా ఈ కర్మ అని. సరే మనము ఇది తెలియకుండా నటించాలి అని చెప్పి చక్కగా ఒక ఇద్దరు శిష్యుల్ని వెంట పెట్టుకొని వచ్చారు ఇక్కడికి. ఆ కాంతిమతీదేవికి, అమ్మా చాలా శుభవార్త తల్లి, మేము భయపడిపోయాం, అర్ధరాత్రమునందు మరి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఏమైపోయాడా అనుకుంటూ చాలా దిగులు పడ్డామమ్మా. రామానుజులు తిరిగి వచ్చాడట కదా, చాలా సంతోషమమ్మా. అంటే అయ్యా మరి వచ్చాడు మరి మా బిడ్డ, ఏదో ఆ భూమి మీద నౌకలు ఉన్నాయి, మరి ఇలా వచ్చాడు అయ్యా వచ్చాడు అని చెబితే సంతోషించి ఆయన రామానుజుల వారిని కౌగిలించుకొని, నాయన నా అదృష్టము, లేకపోతే మరి నేనెంత బాధపడేవాడు, రా మళ్ళీ చదువుకుందురా, పాఠాలు సాగుతూ ఉన్నాయి, చాలా చక్కగా చెబుతాం మీకు అని చెప్పి మరల తీసుకుపోయాడు గురుకులానికి. ఇలా మరల ఆ గురుకులంలో పాఠాలు, ఆ ఉపనిషత్ పాఠాలు మరల ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయములన్నీ కూడా ఆ తిరుక్కచ్చినంబి గారు యామునాచార్యులు వారికి చారవేశారు. ఇలా ఆయనేమో అద్వైతము చెబుతూ ఉన్నాడు, వీరేమో దానిని కాదంటూ ఉన్నారు, వాద వివాదములు జరుగుతూ ఉన్నాయి. ఇతడు మాత్రం యువకుడు, చాలా తేజస్వంతుడు, మహామేధావి, అన్ని శాస్త్రములు చదివినటువంటి వాడు,
ఇలా జరుగుతూ ఉన్నది, ఇక్కడ సంగతులు ఇవి అని చెప్పి పంపిస్తే వెళ్ళారు ఒక ఇద్దరు వైష్ణవులు అక్కడికి వెళ్ళి ఆ యామున మునులకు వినిపించారు. అంటే వారు కూడా విని చాలా ఆనందపడి ఏమి ఇది ఇతను ఇలా వచ్చాడా ఏమిటో చాలా ఆనందంగా ఉన్నది, ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయా అని ఆనందపడిపోయాడు. చాలా సంతోషంగా మా వారితో చెబుతూ ఉన్నాడు, చాలా బాగుందయ్యా మీరు చెప్పినటువంటిది. ఈ హసంతికార వింద న్యాయం అంటారు దీనిని. ఏమిటంటే అనంతయే వాత్రహి సంభవంతి హసంతికాయామి హవ్యమాహా అత్రైవ సంతో యది సంభవంతి హ్యత్రైవ లాభ సరసీరుహాణం అనేడు న్యాయంబున ఈ విభూతి ఎందు హసంతిక అగ్ని కణంబుల గతి దుర్జన సముదాయంబు విస్తరించియుండు. హసంతిక అంటే కుంపటి. ఈ కుంపటిలో నిప్పులులాగా దుర్జన సముదాయము, చెడ్డవారే ప్రపంచమంతా ఎక్కడ చూసినా కూడా ఇలా ఎక్కువగా ఉంటారు వారు. ఇక్కడ ఎవరైనా సరే సజ్జనులు ఉన్నారు అని అంటే హసంతిక అరవింద లాభం సంభవించినట్లుండు అన్నారట ఆయన. అంటే ఆ కుంపటిలో ఒక తామర పువ్వు పుట్టినట్లు అన్నారు. తామర పువ్వు అసలు పుడుతుంది ఆ కుంపటిలో? బురదలో పుడుతుంది, అది అగ్నిలో ఎలా పుడుతుంది, నిప్పు కణముల్లో ఎలా పుడుతుంది? అనంత ఏవ అత్రహి సంభవంతి, ఎందరో ఉన్నారు అది ఈ సాంసారికమైనటువంటి విషయంలో పడి కొట్టుమిట్టాడేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎలాగు అని అంటే అసంతికాయామివ హవ్యవాహా, ఆ హసంతిక ఎందు ఆ అగ్ని కణములు ఉన్నట్లుగా. అత్రైవ సంతో యది సంభవంతి, సత్పురుషులు ఇక్కడ పుట్టారు అనేది, ఈ లోకంలో పుట్టారు అని అంటే అత్రైవ లాభ సరసీరుహాణం, సరసీరుహములు పద్మములు పుట్టినట్లు సుమా అని చాలా సంతోషించి మనం చూద్దాం అసలు ఎలా ఉంటాడో ఇతడు, అతడిని మనము చూడాలి అని కొంతమంది శిష్యులను వెంట పెట్టుకొని కాంచీపురానికి బయలుదేరారు ఆయన. ఈ వైష్ణవులను ముందు వెళ్ళిపోయి ఆ తిరుక్కచ్చినంబి గారికి చెప్పి మేము వస్తూ ఉన్నాము అని చెప్పండి అని చెప్పారు. ఏ వారు వచ్చి ఇలా చెప్పారు ఇక్కడ, అయ్యా వారు ఏం చేస్తారట కాంచీపురము అని. అంటే ఆయన బయలుదేరాడు ఇక్కడ. అక్కడ యామును మునులు పురీణామపి సర్వాసాం శ్రేష్ట పాపహరాహిస నామ్నా కాంచీతి విఖ్యాత పురీ పుణ్యవివర్ధనీ అనేటి మహాత్మ్యంబు గల కాంచీపురంబు, ఈ పురములలో శ్రేష్టమైనది సుమా ఈ కాంచీ అనేటటువంటిది, చాలా విఖ్యాతమైనది పుణ్య వివర్ధనమైనది అని ఎన్నో వింటూ ఉంటాం. ఆ కాంచీపుర మహాత్మ్యములు వింటూ ఉన్నాం. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, సామాన్యమైనటువంటి ప్రదేశములలో చేసే పాపములు పుణ్యక్షేత్రానికి పోతే అక్కడ నశించిపోతాయట, ఈ పాపాలు పోతాయి. మరి పుణ్యక్షేత్రే కృతం పాపం, మరి పుణ్యక్షేత్రములో అక్కడ నివసించి ఉండేవాళ్ళు ఉంటారు కదా, బయట నుంచి వచ్చేవాళ్ళంటే ఎక్కడో చేశారు అక్కడికి వచ్చారు వాళ్ళ పాపాలు పోయినాయి, మరి పుణ్యక్షేత్రములో చేసినటువంటి పాపములు మరి ఎలా పోవాలి అని అంటే కుంభకోణి వినశ్యతి అన్నారు. కుంభకోణానికి పోతే అక్కడ పోతాయట పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి వారు ఇవన్నీ. కుంభకోణే కృతం పాపం, మరి కుంభకోణములో నివసించి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అక్కడుండేవాళ్ళు, మరి వారి పాపాలండి. కాశీపురియాం వినశ్యతి, కాశీకి పోయినట్లయితే మహాకాశీ అది పుణ్యక్షేత్రము, ఆ ముక్తి క్షేత్రములలో ఒకటి, అక్కడికి వెళ్ళినట్లయితే ఆ పాపాలు పోతాయి అన్నారు. మరి అక్కడ ఉండేవాళ్ళు చేస్తారు కదండి అని అంటే కాశీపురియాం కృతం పాపం కాంచీపురియాం వినశ్యతి, అక్కడ చేసినటువంటి పాపములు ఈ కాంచీపురములో నశించిపోతాయి ఇక్కడికి వస్తే అన్నారు. మరి ఇక్కడున్న వాళ్ళు చేయరా పాపాలు, కాంచీపురంలో ఉన్నవాళ్ళు కూడా చేస్తారు కదా అని అంటే కాంచీపురియాం కృతం పాపం కాంచీపురియాం వినశ్యతి, ఇక్కడ చేసిన పాపాలు ఇక్కడే పోతాయి సుమా అన్నారు. ఎందుకనంటే ఆ బ్రహ్మదేవుడు యాగం చేసినప్పుడు ఇక్కడ ఉద్భవించినటువంటి వాడు ఆ వరదరాజస్వామి, కాంచీపుర వరదుడు ఆయన, సామాన్యుడు కాదు, అసలు పేరే వరములిచ్చేవాడు,
చేతిలో ఆ మాసుచహ అని అక్షరాలు రాసి ఉంటాయి ఆయన చేతిలో తమిళంలో. మాసుచహ దుఃఖించవద్దు అంటాడు. ఈ వచ్చేటటువంటి వారిని అందరికీ కూడా దర్శనమిస్తూ దుఃఖించకండి అంటున్నాడు. ఎందుకు దుఃఖిస్తారా? ఏడవద్దని చెప్పేవాళ్ళు ఎవరండి? అసలు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? ఎక్కడైనా సరే మాకు తీసుకురండి, మాకు తీసుకురండి అంటూ ఉంటారు. అవి అర్పించండి, ఇవి అర్పించండి అని. నిజానికి అసలు ఎక్కడైనా దేవుళ్ళు అడుగుతారా? ఏమీ అడగరు. కానీ మానవులే వారి వారి కోరికలను నేనుదా మణియం, ఇక్కడ స్వామికిదా చక్కెరి పొంగలి నిండా ఇష్టం అంటూ తయారవుతూ ఉంటారు. అలాగే ఎక్కడ చూసినా వీరే అసలు నేర్పేస్తారు ముందు. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాలన్నీ కూడా స్వయం వ్యక్తములు కానీ ప్రతిష్టలు చేసినవి కానీ ఆ స్వామికి మంగళాశాసనం చేయాలి. మనము అత్యాస్వరూపంలో ఉన్న స్వామికి మనము మంగళాశాసనం చేయాలి. ఆ అత్యాస్వరూపము యొక్క విగ్రహము యొక్క లక్షణం అది మాట్లాడదు. నువ్వు ఏదిస్తే ఆ వస్త్రాన్నే కట్టుకుంటుంది, నువ్వు ఊరేగింపుకు తీసుకొస్తే ఊరేగింపుకు వస్తుంది, నువ్వు పెడితే తింటుంది, పెట్టకపోతే మానుకుంటుంది. ఆ తిండి కూడా ఊరికే అలా తినినట్లుగా ఉంటుంది అంతే. ఆ పెట్టింది తింటే మళ్ళీ మనం పెట్టలేము. మన స్వార్థం ఏం చేస్తూ ఉంటుందంటే ఆయనకు అనేక విధములైన లంచములను చూపిస్తూ ఉంటుంది. ఇది ఇస్తాం మీకు, ఇది ఇస్తాం మాకది, మీకు ఇది ఇస్తాం మాకది. ఈ విధమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి దేవుడు అంటే ఒక సూపర్ మార్కెట్, ఒక సూపర్ బజారు, అన్నీ ఇస్తాడు. అన్నిటికీ అన్ని రేట్లు ఉంటాయి. ఈ స్థితిలోకి మారిపోయింది. కానీ వరదుడు ఒక్కడు మాసుచహ దుఃఖించకు అంటూ ఉన్నాడు. ఆయన దేనికిరా, దేనికి బాధపడతారురా మీరు? ఏం తెచ్చారు వచ్చేటప్పుడు? మీదేమైనా ఉందా అసలు ఈ ప్రపంచంలో? అసలు మొత్తము నువ్వు పుట్టకముందు ఎక్కడో ఒక చోట పుట్టావు. ఆ పుట్టకముందు నీదేమైనా అది? ఒకవేళ పుట్టిన తర్వాత కూడా అసలు నీదా, నీ పెద్దలదా, ఏమైనా ఇది తాతలదా, తండ్రులదా? పిత్రార్జితములు అంటూ ఉంటారు, ఒకడికి ఒకడు అమ్ముకుంటూ ఉంటారు, శాసనాలు రాసుకుంటూ ఉంటారు, రిజిస్ట్రేషన్లు అంటూ ఉంటారు. మీదట్రా ఈ భూమి? ఏది మీది దీంట్లో? భూమి మీది, గాలి మీది, నీరా, నిప్ప? చివరికి నీ శరీరము నీది కాదు, నీవు కూడా నీవాడవు కావు సుమా, నీవు కూడా నీవాడవు కావు. ఇది చాలా విచిత్రంగా ఉన్నదే అని అనుకుంటూ ఉండొచ్చు. వేదాంతమును ఆలోచించినట్లయితే జీవుడు కూడా ఎవరండి? భగవద్యామున మునులు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా వారి చరిత్ర. వారు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ కాంచీపురానికి, కాంచీపుర మహాత్మ్యము. ఆయన స్తోత్రరత్నం అనేటటువంటి ఒక రత్నం, అది ఒక దివ్య గ్రంథము. స్తోత్రం అది, అది రత్నమే. రత్నం అంటే శ్రేష్టము అని అర్థం. కొన్నింటికి ఇలా పేర్లు పెట్టారు పెద్దలు. పురాణములలో ఒక రత్నం ఉన్నదట. ఏమిటి పురాణములలో రత్నము అంటే? విష్ణు పురాణం. మరి చాలా పురాణాలు ఉన్నాయి కదా, శ్రేష్టమైనది విష్ణు పురాణం. ఇతిహాసములలో ఒక రత్నము ఉన్నది. ఏమిటది? శ్రీమద్ రామాయణం, ఇతిహాస రత్నం. అలాగే స్తోత్రములలో రత్నము, స్తోత్ర రత్నం ఈయన రాసినటువంటిది. ఎన్నో స్తుతులు ఉన్నాయి పరమాత్మని స్తోత్రం చేసేటటువంటివి. అవన్నీ కూడా నీవు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, అంత గొప్పవాడివి, శంఖచక్రధారివి అంటూ ఇలా పొగిడేస్తూ ఉండేవే ఈ స్తోత్రాలు. అన్నీ కూడా ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి. కానీ ఒక విలక్షణమైనటువంటి స్తోత్రం ఇది. పరమాత్మతో ఒక జీవుడు సంవాదం చేసినట్లు ఉంటుంది. ఏమయ్యా నిన్ను స్తోత్రం చేయటానికి పూనుకున్నాను అని మొదలుపెట్టి, అయ్యో నీ యొక్క ప్రభావాన్ని చూస్తే నేనెంత అని వెనక్కి వెళ్ళిపోవటము, మళ్ళీ అయ్యయ్యో ఎంతటి వాళ్ళు కూడా చేయలేరులే, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను చేయలేరు, అలాంటప్పుడు నేను చేయటానికి ప్రయత్నిస్తేనే నీవు సంతోషిస్తావు సుమా అని అలా మరల ప్రయత్నం చేయటము. ఇలా చేసుకుంటూ వచ్చి అసలు ఒక మహా సముద్రం వంటిదయ్యా నీ మహిమ. నేను ఒక అణువు వంటి వాడిని అనుకో, చాలామంది చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాళ్ళు, మరొకళ్ళు ఓ పెద్ద పర్వతం లాంటి వాళ్ళు అనుకో, ఒడ్డున ఉంటే తేడా తెలుస్తుంది. కానీ సముద్రంలో పడితే తేడా ఏముంది స్వామి? కో మధ్యతో రణు కులాచలయోరు విశేష. ఆ సముద్రంలో మునిగిపోయేటప్పుడు అణువు అయితే ఏమిటి, పర్వతం అయితే ఏమిటి? మునిగిపోవటమే కదా, రెండూ సమానమే. ఈ విధంగా చేసుకుంటూ వస్తాడు ఆయన. స్తోత్రం చేసుకుంటూ వచ్చి, స్వామి నా దగ్గర నేను నా ధర్మనిష్టోస్మి, నా దగ్గర ఏమి ధర్మము లేదు, నా చాత్మవేది, నాకు ఆత్మజ్ఞానము లేదు. ధర్మము లేదంటే కర్మయోగము లేదు,
ఆత్మవేది అంటే జ్ఞానయోగము లేదు, నా భక్తిమాంతోచ్చరణారవిందే, నీ పాదారవిందము లేదు నాకు భక్తి యోగము లేదు. మరి కర్మయోగము లేక జ్ఞానయోగము లేక భక్తి యోగము లేకపోతే ఏమీ లేని వాడివి, ఇంకేముంటుంది, ఫలమేమీ ఉండదు సుమా నీకు అని అంటే, అకించనహ, నా దగ్గర అసలు ఏమీ లేదు నీకేమన్నా ఇవ్వాలంటే, ఏమీ లేకపోతే అలాగే దయచేయి అని అంటావా? అనన్యగతి, నాకు ఒక దిక్కు లేదు సుమ. శరణ్య, రక్షకుడుగు నీవే. త్వత్పాదమూలం శరణం ప్రపజ్జే, నీ పాదమూలాన్ని ఆశ్రయిస్తూ ఉన్నా, నీవే రక్షించాలి అంటూ మొదలు పెడతాడు. ఇలా ఒక సంవాద రూపంలో సాగి సాగి వచ్చి ఆయన అంటాడు, స్వామి ఆత్మసమర్పణ చేస్తూ ఉన్నానయ్యా నీకు. ఆత్మసమర్పణ ఏమిటయ్యా అసలు? ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏమిటి? నిజంగా ఇప్పుడు జీవుడు ఆత్మ అంటూ ఉన్నాం, తెలుస్తుందా మనకి? ఏదో నేనంటే అది అనుకుంటమే తప్ప, ఏది ఆ పూజ చేసేటప్పుడు ఆ పురోహితుడు చెబుతూ ఉంటాడు, మంత్రం అంతా చెబుతూ ఉండి మామ అనుకో, వీడు మామ అనుకుంటే ఏం తెలిసింది? మరి ఏంటో పాపము, మరి ఆయనకేం తెలుసో వీడికేం తెలుసో, మామ అనుకుంటాడు, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే అహం నేను అనుకుంటే ఏం తెలిసింది? నీకేమిటయ్యా ఆత్మ అంటే? ఆయన అన్నాడు, స్వామి నాకు తెలియదు కదా, నీకు తెలుసుగా, నువ్వు సర్వజ్ఞుడు, నీకు తెలుసుగా. ఉపురాదిషు ఓపికోపివా, ఈ శరీరములు ఉన్నాయి కదా, వీటిల్లో ఒకవేళ ఈ శరీరమే ఆత్మ అనుకో, అదే తీసుకో. గుణతోసాని, అది గుణములు కలది అని కొందరు అంటూ ఉన్నారు, సరే గుణములు కలది అయితే అలాగే తీసుకో. గుణములు లేవు అని కొందరు అంటూ ఉన్నారు, అసలు ఏ గుణములు లేవు ఆత్మకి, నిర్గుణుడు నిరంజనుడు, అలాగే దానినే తీసుకో. యథాతథావిధ, అది ఎలా ఉంటే అలాగేనయ్యా స్వామి. నాకు తెలియదు నీకు తెలుసు, తదయం తవ పాదపద్మయోహో, నేను నీ పాదపద్మముల చెంత సమీపమునందు, అహం అజ్జైవ మయా సమర్పిత, అహం అనేటటువంటి అజీవుడనేదాన్ని నీకు సమర్పించేశాను అన్నాడు ఆయన. మరి ఆత్మసమర్పణే కదండి, ఎవరైనా ఇదే అంటుంటారుగా, అది కూడా ఒకటి సమర్పించాలి, ఆత్మ సమర్పణ చేయాలి, మనస్సుతో చేయాలి, ఆత్మ పూజ చేసేవాళ్ళు ఇలా చాలామంది చెబుతూ ఉంటారు. క్రియారూపంలో కాదండి, మానసికంగా చేయాలండి, ఆత్మసమర్పణ చేయాలండి, ఈ ఆత్మను సమర్పించేశాను నీకు అన్నారు ఆయన. అంటే ఆయన నవ్వుతున్నాడట ఆ స్వామి, ఆ రంగనాథ స్వామి నవ్వుతూ ఉన్నాడు. ఏమిటి నవ్వుతూ ఉన్నాడు అంటే, నువ్వేమి సమర్పించావు అని. ఏదో ఉదాహరణకి, ఒక రాత్రి ఒక దేవాలయంలో ఉన్నటువంటి స్వామి యొక్క కిరీటాన్ని దొంగతనంగా తెచ్చుకుని, ఇక తెల్లారి ప్రొద్దున్నే నేను స్వామికి ఒక కిరీటాన్ని సమర్పిస్తూ ఉన్నాను అని తీసుకొచ్చి సమర్పిస్తే ఎట్లా ఉంటుంది? ఆయనదేమో దొంగిలించేశావు రాత్రి, తెల్లారేమో తీసుకొచ్చేస్తున్నా ఆయనకి, ఏది ఇచ్చినట్టు ఏమిచ్చినట్టు. ఎందుకండి ఉదాహరణ అంటే, ఈ ఆత్మ ఆయనదే, ఆ కిరీటం వేళ ఆయనదో, ఈ ఆత్మ కూడా ఆయనదే, వీడు సొంతమా ఏమన్నా? ఆయన అంతర్యామిగా లేకపోతే వీడు నిలబడతాడా అసలు? ఈ మొత్తం ఆయనదే, ఈ సృష్టి అంతా ఆయనదే కదా, చిత్తు ఆయనదే, చిత్తు జీవులు ఆయనయే, ఆ ప్రకృతి ఆయనదే అయినప్పుడు ఇంకా ఆయనది ఆయనకే ఇచ్చినట్లా అని భావం వచ్చి ఆయన అంటాడు, మమనాథ యదస్తి ఉస్మ్యహం, స్వామి నాదంటూ ఏమైనా ఉన్నదా? సకలం తద్ధి తవైవ మాధవ, హే మాధవ లక్ష్మీభర్త, మొత్తమంతా కూడా ప్రపంచమంతా లక్ష్మీదేవికి దాసోహమైతే ఆ తల్లి నీకు దాసోహం అంటూ ఉన్నది. కనుక నువ్వు మాధవుడవు. అమనాథ యతస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ నియతస్వమితి, ఇలా నియమింపబడి ఉన్నది. ఇటువంటి ప్రబుద్ధ ధీహి, ఇప్పుడు నాకు తెలిసింది అదంతా నీదేను అని తెలిసింది నాకు. అథవా కిమ్ను సమర్పయామి, నీకేమిటయ్యా నేను సమర్పించేది? ఇంకా అసలు సమర్పించటానికి నేనంటూ ఒకడు ఉంటే కదా, నేనంటూ అసలు ఒకడు ఉన్నానా? నేనంటూ ఒకడిని వేరుగా ఉండి నీకంటూ చెందినవాడినని సమర్పించటానికి నేనున్నానా? అర్థమవుతూ ఉంటే కొంచెం క్లిష్టంగా ఉన్నట్లు ఉంటుంది, కొంచెం ఆలోచించండి. మరి సమయానికి చెప్పుకుంటున్నాం, ఆ జ్ఞానం అంటే ఏమిటి, సమర్పణ అంటే ఏమిటో మరి తెలుస్తుంటుంది. నిజానికి మనకంటూ ఏమీ లేనటువంటిది వారిని మనము, కానీ ఇది గుర్తించాలి, మనం ఏది ఇచ్చేదేం ఉండదు, ఆయనకి చెందిన వారం అనే విషయాన్ని మనము గుర్తించాలి.
అలా గుర్తిస్తే చాలు. కనుక ఈ ప్రపంచంలో నీకు నీవే లేకపోతే ఎందుకు ఏడుస్తున్నా? వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? లేదు ఉన్నప్పుడు ఏమైనా నీది అని అంటే ఏమిటి నీది? మనకి జాగ్రత్త అంటే మెలకువగా ఉన్నప్పుడు అనేకములైనటువంటి కట్టుదిట్టములు చేసి బీరువాల్లో పెట్టి తాళాలు వేసి ఆ తాళాలు బొడ్డును పెట్టుకుని పడుకుంటాం. నిద్రపోయిన తర్వాత ఎవడన్నా వచ్చి ఈ తాళాలు తీసేసుకుని పట్టుకుపోయినా నీకు దిక్కుమొక్కు లేదు, నేను చంపిపోయినా దిక్కు లేదు. ఆ రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ఇది నాది అన్నట్లుగా ఆ పక్కన కూడా కూర్చోనీరు. రిజర్వేషన్లు ఉన్నా రిజర్వేషన్లు లేకపోయినా తాళాలు మరీ తీసుకెళ్ళి ఆ తాళాలు వేసి గొలుసులేసి కట్టేసి ఊపి చూపి పడుకుంటారు. మరి పడుకున్న తర్వాత ఎవడండి కాపాడేవాడు? నీ తాళాలు ఆగుతాయి అక్కడ. ఎప్పుడు కూడా కాపాడేటటువంటి వాడు పరమాత్మ. ఇది గుర్తుంచుకోవటమే మనం చేయాల్సిన పని. నీదేముందరా, ఎందుకు దుఃఖిస్తావు? చూడు, నీదంటూ ఏమీ లేదు. మా సుచహ దుఃఖించకు దుఃఖించకు అనేది చూపించేటటువంటి వాడు వరదుడు. అటువంటి దయామయుడు ఆయన, అలాంటి వరదరాజస్వామి. ఎంతటి వాడు ఈ వరదుడు అని అంటే అక్కడ చాలామంది ఆ సన్నిధి వీధి ఆ ఎదురుగా ఉన్నటువంటి సన్నిధి వీధిలో చాలామంది వైశ్య కులోత్తములు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ద్వీపాంతరాలకు కూడా పోయి వ్యాపారం చేసేవాళ్ళట. అక్కడే అవచితిప్పయ్య శెట్టి కూడా ఉండేవాడు. శ్రీనాథుడికి ఇతడు స్నేహితుడు. హరవిలాసాన్ని శ్రీనాథుడు అంకితం చేశాడు అతనికి. వారు పూర్వులు ఎవరో వ్యాపారాలు చేస్తూ ద్వీపాంతరాలకు పోయి వ్యాపారాలు చేస్తూ సంపాదించుకుని వస్తూ ఉండేవారు. ఒకసారి ఒక ఆయన అలాగే ఒక పడవ మీద, ఒక నావో పడవో ఏదో దాని మీద వస్తూ ఉన్నారట. ఒక పెద్ద మణి కనిపించింది, చాలా వెలుగుతో కనిపిస్తే ఒక ఇసుక తిన్న మీద ఉందనుకుని దాన్ని ఆయన అలా పట్టుకుని తీసేశాడు. తీస్తే అది ఒక పెద్ద పాము. ఆ పాము తల మీద ఉన్నది, అది అది అంతా నీళ్ళల్లో ఉన్నది. అది తీగానే ఒకసారి కదిలింది. కదిలేటప్పటికీ ఆ వేగానికి పడవ చాలా దూరం దోసుకెళ్ళింది ముందుకి. అది వెంట పడింది. అమ్మో ఇంకేమైనా ఉందా, చంపేస్తుంది, తెలియక చేశాము ఈ పని అని అలా ఒక్కసారి భయపడిపోయాడు. కాంచీపురంలో మరి వరదరాజస్వామి సన్నిధిలో ఉంటారు కదా, ఆయన గుర్తొచ్చాడు. వరదరాజస్వామి గుర్తొచ్చి, ఆ వరదా ఈ మణి నీకే అర్పిస్తా, ఏదో పొరపాటును చేశా, నాకు తెలియలేదు, నాకు బ్రతుకుని ప్రసాదించు చాలు, ఈ అందరినీ కూడా మమ్మల్ని బ్రతికించు అని ప్రార్థన చేశారు. చేస్తే ఆ తరుముకుంటూ వస్తుంది అది, అలా అలా వేగానికి ముందు వచ్చేస్తుంది పడవ. మహావేగంతో వచ్చేసి ఒడ్డుకి చాలా దూరానికి వెళ్ళిపోయింది. నీళ్లు పడవేమో ఒడ్డుకి వెళ్ళింది, ఆ నీరు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఒడ్డుకు వచ్చిన తర్వాత, పడవ ఒడ్డుకు వచ్చిన తర్వాత పాము ఎక్కడో అక్కడికి వచ్చేసి ఉంది. కానీ ఇక పైకి ఎక్కలేదు, పైన పాకలేదు, అది అది ఆగిపోయింది, ఆగిపోయి వెనుదిరిగిపోయింది. వరదుడు కరుణించాడు అని తీసుకుని వచ్చి ఆ మాణిక్యము, అది కెంపు ఎర్రగా వెలుగుతూ ఉంటుంది, అది తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే ఆయన నాభికి అలంకారంగా చేశారు. దీన్నే మన కాసుల పురుషోత్తమ కవి గారు కూడా అంటాడు. నిజనాభియందు మాణిక్యంబు గల్గిన వరదరాజిష్ట దైవంబు మాకు. ఆ నిజ నాభిలో మాణిక్యం ఉన్నది ఆయనకి. అటువంటి వరదరాజు మాకు ఇష్టదైవమయ్యా అంటాడు. అటువంటి వాడు సుమా వరదుడు. కోరితే చాలు, ఒక మహాభక్తుడు వస్తూ ఉండేవాడట ఎప్పుడు కూడా. ఆ బ్రహ్మోత్సవాలలో రథోత్సవము నాడు, ఆ రోజు ఆలస్యం అయిపోయింది, ఆ రథాన్ని లాగబోతూ ఉంటే అక్కడెక్కడో దూరంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరాకుసేయుట పాటి కాదురా పరమ పురుష వరదా, బిరాన్న బ్రోవక నిరాకరించడి బిరుదు నీకు తగునా. వరదా పరాకుసేయుట పాటి కాదురా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆగిపోయింది ఇక్కడ. ఈ రథము ఎంతమంది పట్టిన కదల్లా,
అప్పటికి వచ్చాడు ఆయన, ఆయన వచ్చాడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇలా కదలటలేదని చెప్పుకుంటే ఆహాహా స్వామి ఎంత దయగలవాడవయ్యా నీవు, నా కోసం ఇలా ఆగిపోయావా అని వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పట్టుకున్నాడు ఆయన. లాగండి అయ్యా, లాగితే బిర్ర 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 వెళ్ళిపోతూ ఉందా ఆ రథం. దయామయుడు అలా చూపిస్తూ ఉంటాడు. కాంచీపుర వరదుడు, అటువంటి వరదుడు తన క్షేత్రములో ఉన్న వారి యొక్క పాపములను తానే పోగొడతాడు. కనుక అంతటి గొప్పది సుమా ఈ కాంచీపురము శ్రీరంగము నుండి అలా ఏం చేశారు యామునాచార్యుల వారు ఈ కాంచీపురానికి వారిని ఎదుర్కొన్నారు. తిరుక్కచ్చి నంబిగారు ఇంకా చాలామంది వెళ్ళారు. ఆ కాంచీపుర ఆలయ ధర్మకర్తలు, అర్చక స్వాములు, యామున ముందులు అనంటే మహాత్ములు వారు ఆ కాలంలో అందరికీ కూడా పూజనీయులు. కనుక వారిని సేవించారు, తీసుకుని వచ్చారు, చక్కగా ఒక విడిదిలో ఉంచారు. ఇక తర్వాత రేపు చూద్దాం. జై శ్రీరామ్.